ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. యెహోషువా 1:5. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, యెహోషువా అనుదినము అనుక్షణము కూడా దేవుణ్ణి సేవించేవాడు. అలాగే దేవుని సేవకుడైన మోషే గారికి కూడా పరిచారకుడిగా ఉండి అనేక సేవలు చేసేవాడు. దేవుని యందు తన విశ్వాసాన్ని రుజువు చేసుకున్నాడు. తన విశ్వాసాన్ని బట్టి తన ప్రజలను యోర్దాను నదిని దాటించగలిగాడు. సూర్యచంద్రులను ఆపగలిగాడు. కానాను దేశానికి తన ప్రజలను నడిపించగలిగాడు. దేవుని ఎదుట నమ్మకముగా ఉన్న మోషే వలె సేవకుడిగా నమ్మకముగా ఉన్నాడు. అనేక అపజయములను ఎదురొచ్చిన విజయాన్ని సాధించగలిగాడు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటానని ఈరోజు వాగ్దానమిస్తున్నాడు. అవునండి, నీవు ఎలాంటి శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నా, మోషేకు తోడై ఉన్నట్లు, యెహోషువకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండి నీకు విజయాన్ని ఇస్తానని ఈరోజు దేవుడు వాగ్దానమిస్తున్నాడు. ఈ వాగ్దానము మన యొక్క జీవితంలో నెరవేరాలని ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రియ రక్షకుడా, నీ యొక్క నామమునకు వేలాది వందనములు చెల్లిస్తుంటున్నామయ్యా. అవును తండ్రి, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటానని యెహోషువకు ఎలాగైతే మీరు వాగ్దానమిస్తున్నారో అదే విధముగా దేవా మాకును తోడై ఉండి మా యొక్క కష్టములు, మా యొక్క బాధలు, మా యొక్క హింసలు, మా యొక్క ఆవేదనలు మాకు తోడై ఉండి మమ్మలను నడిపించి నీ యొక్క పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని ఎంచుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కష్టాలలో బాధల్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు వంతన ఆశీర్వదించండి. వారి యొక్క బాధలను ఇతరులకు చెప్పుకోలేక దేవాది దేవుడనే మీతో చెప్పుతున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి దీవించి నీ యొక్క కుడి హస్తము చేత వారిని బలపరిచి దీవించగలిగిన దేవుడిని వేడుకొనిచి ఉంటున్నామయ్యా. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి ఆశీర్వదించి దీవించగలిగిన దేవుడు అని ప్రభు అనే యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొనిచి ఉంటున్నాం తండ్రి. ఆమేన్.